చేరాడు సీమలలోన చక్రధరుని సేవయు సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్య నామమల్నుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునరే భవ్య నామమందుట శుభగం ఆళ్వారున ఆరాధనలే ఆళ్వారున ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునే భవ్య ధామమందుట శుభదం శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతిగానన శుభదం శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతిగానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆ సౌందర్యాన్ని మనం కనులారా దర్శించాలి అంటే మనకి ఎలా దర్శనం లభిస్తుంది? మహర్షులందరూ కూడా యుగాలు ఎన్నో యుగాలు అలా తపస్సు చేసినా వారికి లభించినటువంటి దివ్యమంగళ విగ్రహమే ఆయన యొక్క సౌందర్యం. ఎటువంటి వారినైనా కట్టిపడేసేటువంటి సౌందర్యం కదా. ఎటువంటి వారినైనా అంటే ఆయన్ని ప్రేమించేవారు ఆయన సౌందర్యాన్ని చూచి ఆనందించవచ్చు, ఆయన పరాక్రమాన్ని విని ఆనందించవచ్చు. కానీ ఆయన్ని నిరసించేటువంటి వారు కూడా, ఆయన్ని వ్యతిరేకించేటువంటి వారు కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూచి ఎలా ఆనందిస్తారు? అది విశేషం. మూర్తీభవించినటువంటి సౌందర్య రాశి సాక్షాన్ మన్మథ మన్మథ, మన్మథునికి కూడా ఆహా ఇతడొక మన్మథుడా అని అనిపించేటట్టు ఉండే సౌందర్యం ఆ స్వామిది. అలాంటి ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని కన్నార కండుహొండు కళ్ళిన్నది ఇంగెన్నుహులు ఎప్పుడు దర్శిస్తామో కదా. కన్నారా నీ యొక్క సౌందర్యాన్ని చూచి ఆనందించేటువంటి భాగ్యం మాకు ఎప్పుడు కలుగుతుందో కదా స్వామి అని ప్రార్థిస్తారు తిరుమంగయాళ్ళవార్లు. అలాగా తిరుమంగయాళ్ళవార్ల యొక్క ప్రార్థనని ఆలకించి ఆయనకి సాక్షాత్కరించినటువంటి దివ్యదేశం తలచంగనాన్మదీయం. ప్రాచీన కాలంలో ప్రసిద్ధ నగరంగా ఉండే ఈ క్షేత్రం ఈనాడు ఒక కుగ్రామం. సీర్గాళికి 13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో పూంపుహార్ ఉన్నది. ఒకనాడు పనసతోటలతో పరమానందాన్ని కలిగించిన ఈ దివ్యదేశంలో ఈనాడు శిథిలావస్థలో ఉన్న దేవాలయం మాత్రమే కనపడుతున్నది. ఒకప్పుడు ఈ ఆలయ నిర్వహణకు కావలసిన అన్ని వసతులు ఉన్న నిరాదరణకు గురైన ఈ క్షేత్రం భక్తులకు బాధనే కలిగిస్తోంది. తిరుమంగయ్యాళ్వార్లు ఎంతో ప్రేమతో ఆరాధించిన ఈ స్వామిని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. శ్రీచంద్రాహయ పద్మిని తటతలే శ్రీమత్తల చంగమి ఖ్యే
चंद्र पद के वैमान मध्ये स्थित ఈ క్షేత్ర స్వామికి నాన్మదియప్పన్ అని పేరు. ఉత్సవమూర్తికి వెన్సుడర్ పెరుమాళ్ అని పేరు. చంద్ర పుష్కరిణీ తీరంలో చంద్ర విమానంలో తలచ్చంగ నాచ్చియార్ అనే అమ్మవారితో తూర్పుముఖంగా నిలుచున్న ఈ స్వామి చంద్రునకు దేవతలకు ప్రత్యక్షము. ఒకానొక సమయంలో ఈ దివ్య దేశం పెద్ద అరణ్యంగా ఉండేది. ఈ అరణ్యంలో పనసతోటలు విశేషంగా ఉండేవి. ఇది సముద్ర సమీపాన ఉండడం చేత సముద్రం నుండి శంఖాలు ముత్యాలు కొట్టుకొని వస్తూ ఉండేవి. శంగు అంటే శంఖం అన్నమాట. శంఖాలు విశేషంగా దొరికే చోటవడం చేత దీనికి తలైచంగాడ్ అనే పేరు వచ్చింది. తమిళ సాహిత్యంలో ప్రాచీన కావ్యంగా ప్రసిద్ధమైన శిలప్పాధికారంలో ఈ క్షేత్ర ప్రశస్తి కనబడుతుంది. ఒకప్పుడు చంద్రుడు శాపగ్రస్తుడైనాడు. ఆ కారణాన మనోవ్యాకులతతో అనుక్షణం క్షీణించడం ప్రారంభించాడు. అలా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ గల సరస్సులో స్నానం చేసి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి చంద్రుని తపస్సు ఫలించి శ్రీహరి ప్రత్యక్షమై చంద్రుని మనోవ్యధను పోగొట్టాడట. చంద్రుని కోరిక మీదనే ఇక్కడ స్వామి అర్చామూర్తిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దేవతలందరూ ఈ స్వామిని సేవించి తమ అభీష్ట సిద్ధిని పొందారు. చంద్రునికి ప్రత్యక్షమైన కారణాన స్వామివారికి నాన్మదియ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక ఆలయం అంటూ ఈనాడు మనకు కనిపించదు. గర్భగృహానికి ముందు ఒక చిన్న మంటపం ఉన్నది. అమ్మవారి ఉత్సవమూర్తి గర్భాలయంలోనే ఉన్నది. ఏది ఏమైనా ఒకనాడు అత్యంత వైభవోపేతంగా విరాజిల్లిన ఈ దివ్యదేశం ఈనాడు అతి సామాన్య స్థితిలో ఉండడం విచారకరం. ఇక్కడ స్వామి వరప్రతుడు. విశేషించి మానసిక బాధలు ఉన్నవారు ఈ స్వామిని సేవించి తమ బాధలని పోగొట్టుకోవడం ఒక విశేషం. తిరుమంగై ఆళ్వార్లు దివ్యదేశ సంచారం చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని సేవించి రెండు పాశురాలతో కీర్తిస్తారు. అందమైన తిరుక్కణ్ణపురంలోను పరిమళించే ఘటికాచలంలోను తామరపూలతో ప్రకాశించే తలచ్చంగాడులోను ఒకే విధంగా వేంచేసి ఉన్న స్వామి నిన్ను కనులారా దర్శించి ఆనందించు దినము ఎప్పుడో కదా అంటూ భగవంతునికై ఎదురు చూసే ఈ పాశురాన్ని విందాం. కుంభకోణం భగవంతుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమనే భక్తి అని అన్నాం. భక్తి అంటే భగవంతుని యందు నిరంతరమైనటువంటి చింతనారూపమైనది. పైనుంచి ఒక తేనెని పోస్తే అది ఒకే తీగగా క్రింద దాకా ఎలాగైతే సాగుతుందో అటు ఇటు చెదరకుండా ఒకే తీగలా సాగుతున్నట్టే మన యొక్క భావములు కూడా ఆలోచన కూడా నిరంతరం భగవానునికేసి ప్రయాణం చేస్తూ ఉండాలి. కొంచెం కన ఎక్కడైనా తప్పిందా భగవత్ చింతన ఏం కలుగుతుంది మనకి? అత్యంతము
భయమైనటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. పక్కన రామచంద్రుడు ఉన్నాడు. ఆ రామచంద్రుని నిరంతరం తాను తలచి రామచంద్రుని విడిచి ఉండలేక నిర్బంధించి అరణ్యవాసానికి వచ్చినది సీతమ్మ తల్లి. అటువంటి సీతమ్మ తల్లి ఒక్కసారి రామస్మరణని విడిచిపెట్టి ఆమె దృష్టిని ఆ మృగం మాయామృగం ఆకర్షించేటప్పటికీ ఆ చింతనకి విఘాతం కలిగేటప్పటికీ అతి భయంకరమైన రావణాసురుని యొక్క ఆ అశోకవనంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆమెకే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భక్తి యోగాన్ని అనుష్ఠించి నిరంతర చింతనలో ఉండవలసిన మనకి ఎంతటి భయం ఏర్పడుతుంది. కనుక ఈ నిరంతర చింతనారూపమైన భగవద్భక్తి కంటే భగవంతుడే మనకు సర్వరక్షకుడు అని తలచి ఆయన్ని ఆశ్రయించి నిర్భరంగా ఉండడం మనకు చాలా మంచి పని. అలాంటి ఆశ్రయించడానికి తగిన అన్ని సద్గుణములు కలిగినటువంటి మూర్తి ఈ శారంగపాణి. కుంభకోణం తమిళనాడులో ప్రసిద్ధ నగరం. దీనినే కుంభకోణం అని కూడా అంటారు. పూర్వకాలం నుండి అనేక విద్యాలయాలకు, పండితులకు, ఆలయాలకు, మఠాలకు నిలయంగా కుంభకోణం ప్రసిద్ధి పొందింది. ఈనాడు పాశ్చాత్య విద్యకు కేంబ్రిడ్జి స్థానమైనట్లు ఆనాడు కుంభకోణం స్థానంగా ఉండేది. అలాంటి కుంభకోణ క్షేత్రాన్ని మన పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. తటీతులగరే శ్రీకుంభకోణాభిధే ప్రాప్త కోమలవల్లికాఖ్య మహిషీ శ్రీవైదికాగారగ హేమాఖ్యానమునీక్షితో విజయతే శ్రీశాంగపాణి ప్రభు ప్రాగాస్యో భుజగేంద్ర భోగశయనో అతృప్తామృతాఖ్యాయుతః శ్రీభూత మహదాఖ్యాన భక్తిసార శఠారిభిః విష్ణుచిత్తకలిఘ్నాభ్యాం గోరాస్తుతి పరిష్కృతః కావేరీ తీరాన ఉండే ఈ క్షేత్రస్వామికి ఆరావముదన్ అని పేరు. వీరు ఉత్తానాశయనంలో ఉంటారు. ఉత్తానశయనం అంటే పడుకున్నవాడు లేవబోతున్న సన్నివేశం. ఉత్సవమూర్తి శార్ఙ్యపాణి, అమ్మవారు కోవలవల్లి. హేమపుష్కరిణీ తీరాన వైదిక విమానంలో హేమ మహర్షికి ప్రత్యక్షమయ్యాడు. ముందుగా ఈ స్థల మహత్యాన్ని కొంచెం తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ప్రళయం సమీపించే సమయంలో బ్రహ్మ దివ్యదేశాలలో ఉండే మృత్తికను అంటే మట్టిని ఒక కుండలో నింపి దానిలో అమృతం పోసి మేరుపర్వత శిఖరంపై దాచారట. ఇంతలో ప్రళయం రాని వచ్చింది. ఈ విశ్వమంతా జలమయమైపోయింది. ఆ జలం మేరుపర్వతాన్ని కూడా తాకడంతో అక్కడ దాచిన కుంభం కాస్త జలంలో కొట్టుకుపోతూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తిరుగపడిందట. దాంతో కుండ ముక్కు నుండి అమృతం బయటకు ప్రవహించి 10 మైళ్ళ దూరం పాకిందట. ఇంతలో ప్రళయం పోయి సృష్టి ప్రారంభమయ్యింది. అంచేత అమృతం ఈ 10 మైళ్లలోనే నిలిచిపోయింది. ఇలా అమృతం నిలిచిన చోట అనేక దివ్యాలయాలు వెలిశాయి. కనుకనే కుంభకోణం చుట్టూత అనేక దేవాలయాలు ఈనాటికి మనకు దర్శనమిస్తాయి. కుంభం ముక్కు నుండి అమృతం చిందిన చోటు కనుక దీనికి కుడముక్కు అని పేరు. కుండం అంటే కుండ, ముక్కు అంటే ముక్కు. ఈ క్షేత్రం శ్రీరంగ క్షేత్రంతో సమానమైనదని పెద్దల భావన. శ్రీరంగం ఎలాగైతే
ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్నదో అలానే ఈ కుంభకోణం కూడా అరసలార్ కావేరీ నదుల మధ్య ఉన్నది. అంతేకాదు శ్రీరంగానికి మేల్ వీడు అని పేరు, అంటే పైనున్న ఇల్లు అని అర్థం. తిరుక్కన్నపురం కీళ్వీడు అంటే క్రిందుగా ఉన్న ఇల్లు అన్నమాట. ఈ కుంభకోణం నడువీడు అంటే మధ్య ఇల్లు. ఈ క్షేత్రంలో స్వామి పవళించిన వాడు లేవబోతున్నట్లు వెంచేసి ఉంటాడు. ఇందుకు ఒక కారణం కూడా ఉన్నది. ఆళ్వార్లలో తిరుమళిసై ఆళ్వార్లని ఒకరు ఉండేవారు. వారు దివ్యదేశాలన్నీ ప్రయాణిస్తూ ఈ కుంభకోణ క్షేత్రానికి వచ్చారు. ఇంతవరకు వారు సేవిస్తూ వచ్చిన తిరువళ్ళూరు, యథోక్తకారి, కపిస్థలం మొదలైన దివ్యదేశాలలో పెరుమాళ్లు సేనించే ఉన్నారు. ఇక్కడ కూడా అదే సన్నివేశం కనపడింది. దాంతో సందేహం వచ్చి, ఏమిటి, పెరుమాళ్లు ఎక్కడ చూసినా ఇలా సేనించే ఉంటున్నాడు, ఎందుకిలా సేనించి ఉంటున్నాడో ఆయననే అడుగుదాం అని అనుకుని ఆళ్వార్లు ఇలా ప్రశ్నిస్తున్నారు. స్వామి, నడచి నడచి నీ కాళ్ళు నొప్పి పుట్టి పవళించావా? లేక ఆనాడు త్రివిక్రమావతారంలో ముల్లోకాలు కలచిన మడలిక చే పవళించావా? అదీకాక ఆనాడు సముద్ర మధ్యం నుండి భూదేవిని ఉద్ధరించిన శ్రమ చేసేనించావా? ఏది, లేచి చెప్పు అని అనగానే భక్తవత్సలుడైన పెరుమాళ్ళు లేవబోయారట. అయ్యో, ఇలా లేస్తే అర్చావతారం యొక్క అందమే పోతుంది కదా అని ఆళ్వార్లు లేవద్దంటూ వారిని మంగళాశాసనం చేశారట. ఆళ్వార్లు లెమ్మంటే లేవబోయినవాడు వద్దంటే అలానే ఆగిపోయాడు కనుక ఆయనకు ఉత్తానశాయి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రస్వామిని నమ్మాళ్వార్లు ఆరావముదే అని సంబోధిస్తారు, అంటే అపర్యాప్తామృతమా అని. ఉదాహరణకి మనం ఒక మిఠాయి తిన్నామనుకోండి, చాలా బాగుంది, ఒకటి రెండు లేక నాలుగు ఇలా ఎన్ని తింటాం, కొన్ని తినేటప్పటికీ మొహం మొత్తుతుంది. అంటే లోకంలో ఏ మధురమైన పదార్థమైనా సరే అది మనకి ఎంత ఇష్టమైనదైనా కొంత అనుభవించేటప్పటికీ మొహం మొత్తుతుంది. కాని ఈ స్వామి సౌందర్య సౌలభ్యాదులను ఎంత అనుభవించినా తనివి తీరనివి. కనుకనే వీరిని అపర్యాప్తామృతమా అని సంబోధించారు నమ్మాళ్వార్లు. ఆ పేరే వీరికి స్థిరపడిపోయింది. ఈ క్షేత్రాన్ని గురించి మరొక మధురమైన ఐతిహ్యం ఉన్నది. సాధారణంగా భగవంతుడికి నైవేద్యం అయిన తరువాత తక్కినవారు ప్రసాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాని దానికి వ్యతిరేకంగా జరిగింది ఈ క్షేత్రంలోనే. ఒకప్పుడు తిరుమళిసై ఆళ్వార్ ఈ క్షేత్రానికి వచ్చారు. ఈ స్వామిని సేవించి కీర్తించారు. అక్కడే కొన్ని దినాలు నివసించాలని అనుకున్నారు. సరే, స్వామివారి సన్నిధి ప్రక్కనే నివాసం ఏర్పరుచుకుని ప్రతిదినం ఆరావముద పెరుమాళ్ని సేవించేవారు. సన్నిధి నుండి ఆళ్వార్లకు ప్రసాదం వెడుతుండేది. ఇలా ఉండగా ఒకనాడు పెరుమాళ్లకు ఒక ఆలోచన వచ్చింది. ఈ లోకులకు ఆళ్వార్ల భక్తి విశేషం బొత్తిగా తెలియదు, కనుక మనమే తెలియజెప్పాలి అని అనుకున్నారు. ఇంతలో నైవేద్యం చేసే సమయమయ్యింది. అర్చకులు ప్రసాదాన్ని తీసుకుని వచ్చి పెరుమాళ్ల ఎదుట పెట్టారు. పెరుమాళ్లు ప్రసాదాన్ని ఆరగించకుండా అర్చకులతో అన్నారు కదా, ఏమండి తిరుమళిసై ఆళ్వార్లు ఆరగించారా అని అడిగారట. ఆ మాటకు అర్చకులు, లేదండి, మీకు ఆరగింపు అయిన తరువాత వారికి ప్రసాదం పంపిస్తాము అని అన్నారు. దానికి పెరుమాళ్లు నవ్వి, నాకు అత్యంత ప్రీతిపాత్రులైన ఆళ్వార్లు ఆరగించకుండా నేను ప్రసాదం స్వీకరిస్తానా, ముందు ఆళ్వార్లకు ఆరగింపు చెయ్యండి అని అర్చకులను పంపేశారు. అర్చకులు సరేనని తిరుమళిసై ఆళ్వార్లకు ఆరగింపు చేసి వచ్చి ఆ తరువాత పెరుమాళ్లకు ఆరగింపు చేశారట. ఇలా స్వామి తిరుమళిసై ఆళ్వార్లకు ఆరగింపు చేయించి తరువాత తాను ఆరగించాడు గనక ఈయనకు ఆరావముదాళ్వాన్ అని, తిరుమళిసై ఆళ్వార్లకు తిరుమళిసై పిరాన్ అని పేరు వచ్చింది. పిరాన్ అంటే ఉపకారకుడు అని అర్థం. ఈ పేరు భగవంతునికే తగినది. ఆయనే అందరికీ ఉపకారకుడు. ఆళ్
అంటే రక్షకుడు, ఆళ్వార్ అంటే రక్షించువాడు అని అర్థం. ఇలా ఆళ్వార్లకు ఉండే విశేషణం పెరుమాళ్లకు, పెరుమాళ్లకు ఉండే విశేషణం ఆళ్వార్లకు వచ్చింది. ఈ ఆలయంలో ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం అని రెండు ద్వారాలున్నాయి. ఉత్తరాయణంలో ఉత్తరాయణ ద్వారం నుండి, దక్షిణాయనంలో దక్షిణాయన ద్వారం నుండి భక్తులు లోపలికి ప్రవేశిస్తారు. శిల్ప సౌందర్యానికి కాణాచి అయిన ఈ ఆలయ గర్భగృహం రథం ఆకారంలో ఉంటుంది. తిరుమళిసై ఆళ్వార్లు ఈ క్షేత్రంలోనే పరమపదాన్ని అలంకరించారు. అంతేకాదు, ఆళ్వార్లు పరమపదాన్ని చేరే సమయంలో కూడా ఈ కుంభకోణ క్షేత్రాన్ని మరువలేదంటే ఈ క్షేత్రం ఎంత గొప్పదో తెలుస్తోంది. ఇంతటి వైభవం గల ఈ క్షేత్రాన్ని ఏడుగురు ఆళ్వార్లు కీర్తిస్తారు. తిరుమంగై ఆళ్వార్ ఈ స్వామిని గురించి రథబంధంతో ఒక ప్రబంధాన్ని అనుగ్రహించారు. దాన్నే తిరువెళుక్కు తిరుకై అంటారు. ఇది రథాకారంలో కూర్చబడిన ప్రబంధం అన్నమాట. ఎంత అనుభవించినా తనివి తీరని సౌందర్యాది గుణాలు గల స్వామి, నిన్ను సేవించిన నా నేత్రములే కాదు, నా మనస్సే కాదు, అచేతనమైన శరీరము కూడా కరిగి నీరైపోతోందే. నిన్ను కనులారా చూచుటకు తగినట్లు కుంభకోణ క్షేత్రమున పవళించి ఉన్నావే, నిన్ను దర్శించాను. కాని నాతో మాట్లాడవేమయ్యా, ఒక్కసారి మాట్లాడవా అంటూ స్వామిని ప్రాధేయపడుతున్న ఈ పాశురాన్ని ఆలకిద్దామా? Thank you.